హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ అభ్యర్థులకి ఏపీపీఎస్సీ మెంబర్ అయినటువంటి పర్టికులర్ పర్సన్ నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, గ్రామ వార్డు సచివాలయం కేటగిరీ 1 పోస్టులకి సంబంధించి 6 మంత్స్ వ్యాలిడిటీతో బైలింగ్వల్లో మేము మీకు కంప్లీట్ కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. 1300 ఉన్నటువంటి ఈ కోర్స్ని 500 రూపీస్కే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి. అలాగే 20,000 బిట్స్ తోటి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్ టెస్ట్ సిరీస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామినేషన్కి స్పెషల్గా ఈ టెస్ట్ సిరీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి. 15 గ్రాండ్ టెస్ట్స్ కూడా మేము ఫర్దర్గా అప్డేట్ చేస్తాము. అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ సచివాలయం పరీక్షల ప్రత్యేకంగా ఈ యొక్క 20,000 బిట్స్తో ఈ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేశాము. సో ఈ 2 కోర్సెస్ కూడా మన ఛానల్ యొక్క యాప్లో అయితే పెట్టడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి మెంబర్స్లో ఒకరైనటువంటి పరిగే సుధీర్ గారికి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ పేజ్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు, హానరబుల్ మెంబర్ ఏపీపీఎస్సీ అని చెప్పేసి ఆయనైతే ఇక్కడ ఆయనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఈ ట్విట్టర్ పేజ్లో ఆయన నిన్న కొన్ని ట్వీట్స్ అయితే చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టులకి సంబంధించి, అలాగే ఇతర పోస్టులకి సంబంధించి కొన్ని ట్వీట్స్ అయితే చేశారు. ఇందులో మనకి ఇక్కడ ఈ ట్వీట్ చూసుకున్నట్లయితే, టుడే హానరబుల్ మెంబర్ ఎస్ సలాం బాబు గారు అండ్ మైసెల్ఫ్ హ్యాడ్ మెట్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అడ్వైజర్ టు ఏపీ పబ్లిక్ అఫైర్స్ అండ్ సౌత్ కొరియన్ ఎక్స్పీడీషియస్ ఫైనలైజేషన్ ఆఫ్ గ్రూప్ 2 వేకెన్సీస్ ఎట్ ఏ మినిమం బార్ ఆఫ్ 1000 వేకెన్సీస్. ద రిక్వెస్ట్ ఈజ్ మెట్ బై ఏ పాజిటివ్ రెస్పాన్స్ అని చెప్పేసి ఇక్కడ ఆయన ఒక ట్వీట్ అయితే చేయడం జరిగిందండి. సో టోటల్గా ఒక 1000 వేకెన్సీస్కి సంబంధించి గ్రూప్ 2 వేకెన్సీస్ని ఫైనలైజేషన్ చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఎక్స్పీడీషియస్గా అంటే చాలా ఫాస్ట్గా చేయాలి అని చెప్పేసి, సో ఏపీ పబ్లిక్ అఫైర్స్కి సంబంధించినటువంటి అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో, సో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి మాట్లాడడం జరిగిందని, సో ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారని చెప్పేసి కూడా సో దీనికి సంబంధించి ఈయన ట్వీట్ అయితే చేశారు. సో 1000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చాలా రోజుల నుంచి సో అభ్యర్థులు కూడా చెప్తూ ఉన్నారు. సో చాలా రోజుల నుంచి ఈ యొక్క న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంది. సో మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరగా రావడానికి అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మార్చిన విషయం మీకు తెలిసిందే. మెయిన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని మెయిన్స్కి సంబంధించి మార్చారు. సో దానికి సంబంధించి అఫీషియల్గా ఏపీపీఎస్సీ ఒక నోటీస్ కూడా రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. మన ఛానల్లో వీడియో కూడా చేశాను నేను. అలాగే మరొక ట్వీట్ చూసుకున్నట్లయితే, టుడే వీ ఆల్సో మెట్ శ్రీ బొత్స సత్యనారాయణ గారు, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అండ్ కన్వే టు హిమ్ ద రిక్వెస్ట్ ఫర్ ఇంక్రీజింగ్ ది నంబర్ ఆఫ్ జూనియర్ లెక్చరర్ వేకెన్సీస్. ద మీట్ వాజ్ కన్క్లూడెడ్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి వాటిని ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు, విద్యాశాఖ మంత్రి గారిని కోరడం జరిగింది. సో ఆయన కూడా పాజిటివ్గా స్పందించారని చెప్పేసి ఇక్కడ తెలిపారు. అలాగే మరొకటి వచ్చేసి లైబ్రేరియన్ పోస్టులకి సంబంధించి కూడా ఆయన నిన్న ట్వీట్ అయితే చేశారు. రిగార్డింగ్ లైబ్రేరియన్ పోస్ట్, దెర్ ఈజ్ నో కమ్యూనికేషన్ రిసీవ్డ్ బై ది ఏపీపీఎస్సీ ఫ్రమ్ ది గవర్నమెంట్ అబౌట్ వేకెన్సీ నంబర్ అని చెప్పేసి ఆయనైతే తెలపడం జరిగింది. సో ఏపీపీఎస్సీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు వేకెన్సీస్కి సంబంధించి, లైబ్రేరియన్ పోస్టులకి సంబంధించి అని చెప్పేసి ఆయన ఈ విధంగా అయితే ట్వీట్ చేశారు. మీరు ఈ ట్విట్టర్ అకౌంట్ ఫాలో అయినట్లయితే సో ఆయన రెగ్యులర్గా చేసేటువంటి ట్వీట్స్ మీరు ఫాలో అవ్వచ్చు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించి 1000 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈయన ట్వీట్ చేసింది కూడా జస్ట్ నిన్ననే ఒక 15 అవర్స్ ఏగో అండ్ 1 డే ఏగో ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఓకే, సో ఇది మనకి ఏపీపీఎస్సీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.